హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. తన బంధువు మోహిత్ మార్వా వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఒక ముఖ్యమైన పనిలో నిమగ్నం కావాలనుకున్నారు. మార్చి 7వ తేదీన జాహ్నవి పుట్టినరోజు ఉండటంతో ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ధడక్ అనే సినిమా ద్వారా జాహ్నవి కపూర్ ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ పుట్టినరోజు వేడుకను బాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించి వైభవంగా చేయాలనుకున్నారు. మార్చి 7తో జాహ్నవి 21వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది. నేడు శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో జాహ్నవి కపూర్ పుట్టినరోజు. ఇది చాలా కఠినమైన సమయం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాతగా తీవ్ర నష్టాల పాలైన బోనీ కపూర్ శ్రీదేవి పేరు మీద ఉన్న ఆస్తులు అమ్మి తన అప్పులు కవర్ చేశారు. అటు భర్తను కాదనలేక ఇటు కూతుళ్లకు ఇవ్వడానికి చివరకు తన వద్ద ఏమీ మిగలదేమో అనే సంఘర్షణలో శ్రీదేవి కొట్టుమిట్టాడింది. ఇక తల్లి మరణంతో ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ తీవ్ర మనోవేదనలో కూరుకుపోయారు. ఇకపై తమ అమ్మ లేకుండానే జీవించాలనే విషయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నానో తెలుపుతూ జాహ్నవి కపూర్ ఒక లేఖ రాశారు. ఆ లేఖను ఫెమినా మ్యాగజైన్ ఎడిటర్ తానియా చైతన్య తాజాగా బయట పెట్టారు. ఈ లేఖ చదివిన ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనవుతున్నారు. గతేడాది శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూతుళ్లకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఖుషీ కపూర్ తండ్రి బోనీకి చాలా క్లోజ్ గా ఉంటుందని, జాహ్నవి కపూర్ తనతో ఎక్కువ క్లోజ్ గా ఉంటుందని తెలిపారు. ఇద్దరూ ఇండిపెండెంట్ గా ఉంటారు. నేను లేకుండా అయితే జాహ్నవి అసలు ఉండలేదు అని వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.